మంచి రోజులు వచ్చారు మీ అభిప్రాయం చెప్పండి. ప్రతి రోజు పండుగ టైంలో వెళ్ళి రామేష్ గారు తమ్ముడు పాత్ర అడిగాను, మీసాలు తీసేస్తారా అన్నారు. తీసేస్తాను సార్, మీసాలు తీయడం ఎందుకు, గుండు కూడా కొట్టించేసుకుంటాను. అది పోయింది. మంచి రోజులు వచ్చే టైంలో పిలిచి ఇప్పుడు ఇస్తాను నీకు మంచి వేషం బాగా చేసుకో అన్నారు. కానీ రామ్ ప్రసాద్ ఏంటంటే ముందు రోజు నాకు పేపర్లు ఇచ్చేస్తాడు, ఈ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కదా, అది బట్టి పట్టి వచ్చేవాడిని బైహార్డ్ చేసి. మొదటి మూడు రోజులు టెన్షన్ వచ్చేసింది సార్, నాలుగో రోజు కొంచెం కోప్పడ్డారు. రామ్ ప్రసాద్ ఈయనకి రావని పేపర్లు ఇవ్వడం మా అని అన్నారు. అది ప్రిపేర్ అయిపోయి ప్రీ ఆక్యుపైడ్గా వచ్చేస్తున్నాను. ఈయన అన్నట్టు సార్ చెప్పే లోపే అర్థమైపోయింది చేస్తాను చేస్తాను అంటారు. మీరు కూడా కామెడీ చేశారు. నిన్న ఒక టైటిల్ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ సినిమా ఏది, మారుతి 143. అవును సార్, దాంట్లో ఈయన సారే హీరో. ఓకే, వెరీ గుడ్. అంటే ఆ అమ్మాయిని ఎత్తుకుపోతుంటాడు మారుతి వెనస్కి వచ్చి. మారుతి వెనస్కి వచ్చి సందజీవ రాగుతాడు, కరెక్ట్ గా గుండు బయట పెడతాడు, తప్పని లాగ ఎక్కిచ్చేస్తాడు. నీ జీవితంలో మంచి రోజులు ఎలా వచ్చినాయి, అసలు మంచి రోజుల్లోకి నువ్వు ఎలా వచ్చావు, నువ్వు వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ నేను చేయమన్న తర్వాత నీ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ చెప్పు. అన్న మీరు పిలుస్తున్నారంటే నాకు చిన్న ఐడియా ఉందన్న, అన్న ఏదో ఉంది అని, డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ ఉంది అని అనుకుని వస్తున్నాను కాబట్టి స్లో బర్న్ అన్న, షాక్ లాగ్ కదా మెల్లగా ఏకేసింది. అండ్ మీరు అసలు ఐ వాస్ వెయిటింగ్ కాబట్టి. మోర్ ఓవర్ అంటే బ్యాక్ స్టోరీ మీ ఒక్కరికి మాత్రమే తెలుసు అన్న, నేను అంటే అన్న సినిమాలు ఒబ్సెసివ్ గా చూసి ఆ సినిమాలో డైలాగులు ప్రాక్టీస్ చేసి ఆ టైమింగ్ పాట్ కూడా నేను ట్రై చేసి, నేను ఎక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అన్న, సమ్వేర్ యూనివర్స్ నా ప్రాక్టీస్ అంతా చూసింది ఎక్కడో. అండ్ దట్స్ ఐ థింక్ ఐ గాట్ ది ఆపర్చునిటీ అన్న. నేను మెయిన్ మనోడు నాకు వచ్చిన రోజు ఫస్ట్ డే బలబల మగాడు వేసి సినిమా ఒక 5 times 6 times సినిమా మొత్తం పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడంట. ఫస్ట్ డే నా దగ్గరికి వచ్చి మనోడు అన్న మీకు తెలియదు, నాతో ఎప్పుడు చెప్పలేదు తను అన్న, మీరు నాకు నేను బలబల మగాడు బాగా ప్రాక్టీస్ చేశాను, మీరు నాకు యాక్షన్ కట్టి చెప్తుంటుంటే నాకు ఇది కలో నిజం నాకు అర్థం కావట్లేదు అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. నిజంగా అలా ఉంటుందా అని అనుకున్నాను నేను. బట్ నువ్వు నువ్వు తెలియకుండానే నువ్వు పడ్డా, నువ్వు చెప్పినట్టు నేచర్ నీ శ్రమని నీ దీన్ని గుర్తించి తీసుకొచ్చి కరెక్ట్ ప్లేస్లో పడేసింది. నాకు కూడా ఒక పర్సన్ సింక్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి. నాకు అది చూసిన తర్వాత ఏక్మినిగా చూసిన తర్వాత అక్కడ కనెక్ట్ అయ్యాను. నేను వంశీకి ఫోన్ చేసి చెప్పా, డార్లింగ్ మనోడు మాత్రం ఆర్టిస్ట్ సూపర్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. లేదు తమ్ముడు నువ్వు ఇంకా చాలా పైకి వెళ్తావు నువ్వు చూడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.